హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే, ఫ్రెండ్ ఓపో నుండి రిలీజ్ అయిన A55 అనే మొబైల్ గురించి అయితే ఇప్పుడైతే మనం అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తే మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. అంతేకాకుండా నా దగ్గర రిక్వెస్ట్ అండి, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రచండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రచడం ద్వారా నేను చేసిన ప్రతి వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు దీన్ని స్పెసిఫికేషన్స్ మనం చూసుకున్నట్లయితే 250 MP ఏఐ కెమెరా అయితే వీళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. అలాగే వచ్చేసేసి 500 mAh లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే 18 W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వీళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. దీనికి వచ్చేసేసి 6.51 inches డిస్ప్లే ఉంటుంది. అలాగే పంచ్ హోల్ డిస్ప్లే కూడా దీనికైతే ఉంటుంది. అలాగే 16 MP సెల్ఫీ కెమెరా కూడా వీళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. ఇది దీని యొక్క స్పెసిఫికేషన్స్ అనమాట. ఇంకా డెప్త్గా మనం చూసుకున్నట్లయితే ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ అయితే మనకైతే దొరుకుతుంది. మనకి ఈ మొబైల్ వచ్చేసేసి 2 కలర్లోనైతే వీళ్ళైతే విడుదల చేయడం జరుగుతుంది. ఒకటి స్టారీ బ్లాక్ అండ్ రెయిన్బో బ్లూ అనే 2 కలర్లోనైతే వీళ్ళైతే దీన్ని విడుదల చేయడం జరిగింది. అంతేకాకుండా దీన్ని ఒకసారి సైజు అండ్ వెయిట్ చూసుకున్నట్లయితే దీని వెయిట్ వచ్చేసేసి 16.36 సెంటీమీటర్లు అనమాట. విడత్ వచ్చేసేసి 7.57 సెంటీమీటర్లు అనమాట. దీని థిక్నెస్ వచ్చేసేసి 0.84 సెంటీమీటర్స్. దీని వెయిట్ వచ్చేసేసి 193+ grams అయితే ఉంటుంది. అలాగే ఇది వచ్చేసేసి 3 grams కంటే తక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ విషయానికి వచ్చినట్లయితే దీని మెమరీ విషయం చూసుకున్నట్లయితే ఇది 4 GB ర్యామ్తో అవైలబుల్ ఉంటుంది. అలాగే 6 GB ర్యామ్లో కూడా అవైలబుల్ ఉంటుంది. అంటే ఇక్కడ మనకు 2 మొబైల్స్ అయితే వీళ్ళైతే విడుదల చేయడం జరిగింది. సో ఇవి వచ్చేసేసి మనకు 6 GB ర్యామ్ అలాగే 64 GB స్టోరేజ్ అయితే ఒక మొబైల్ అయితే అవైలబుల్ ఉంటుంది. నెక్స్ట్ మొబైల్ వచ్చేసేసి 6 GB ర్యామ్ అలాగే 128 GB స్టోరేజ్ అయితే ఇదైతే మనకి అవైలబుల్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసేసి మనకి ఎక్స్టర్నల్ మెమరీ అయితే ఉంటుంది. సో మైక్రో ఎస్డీ కార్డ్ కూడా వీళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. దీని అయితే 256 GB వరకు అయితే దీని అయితే ఎక్స్పెండ్ అయితే మనం అయితే చేసుకోవచ్చు. అలాగే యూఎస్బీ వెర్షన్ USB 2.0తో ఇదైతే మనకైతే దొరుకుతుంది. అలాగే యూఎస్బీ ఓటీజీ కూడా ఇదైతే సపోర్ట్ చేస్తుంది. ప్లే విషయానికి వచ్చినట్లయితే ఇది వచ్చేసేసి 6.51 inches స్క్రీన్ అయితే ఇదైతే మనకైతే ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీని స్క్రీన్ రేషియో వచ్చేసేసి 89.2% అయితే స్క్రీన్ రేషియో అయితే ఉంటుంది. అలాగే దీని రిజల్యూషన్ చూసుకున్నట్లయితే ఇది HD+ డిస్ప్లేతో ఉంటుంది. అలాగే దీని స్క్రీన్ రిజల్యూషన్ వచ్చేసేసి మనకు 1600x720 pixel ఇదైతే మనకి అవైలబుల్ అయితే ఉంటుంది. రిఫ్రెష్ రేట్ వచ్చేసేసి మనకు 60 Hz ఇదైతే ఉంటుంది. అలాగే టచ్ శాంప్లింగ్ రేట్ వచ్చేసేసి మనకు 120 Hz ఇదైతే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసేసి దీని పిక్సెల్ డెన్సిటీ ఉంటుంది. అలాగే కాంట్రాస్ట్ రేషియో కూడా దీనికైతే అవైలబుల్ ఉంది. ప్యానల్ వచ్చి LCD స్క్రీన్ అయితే వీళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. అలాగే కవర్ గ్లాసెస్ కూడా వాళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. కెమెరా విషయానికి చూసుకున్నట్లయితే రార్ కెమెరా అంటే బ్యాక్ సైడ్ కెమెరా చూసుకున్నట్లయితే మనకి ఇది 50 MP అని అయితే వీళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మైక్రో కెమెరా కూడా వీళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. ఇది 2 MP అని అయితే వీళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మోనో కెమెరా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసేసి 3 MP అని అయితే వీళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 3 రకాల కెమెరాలు అయితే వీళ్ళైతే అరేంజ్ చేసి మనకైతే మొబైల్తో పాటు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్లయితే 16 MP అని అయితే ఇదైతే అవైలబుల్ ఉంటుంది. సో ఇది AF అయితే సపోర్ట్ చేయదు. అలాగే OIS కూడా ఇదైతే సపోర్ట్ చేయదు. ఒక షూటింగ్ మోడ్ విషయానికి వచ్చినట్లయితే అంటే మనం ఈ కెమెరాతో మనం ఫొటోస్ తీసుకున్నట్లయితే షూటింగ్ మోడ్ విషయానికి వచ్చినట్లయితే మనం ఫొటోస్ తీసుకోవచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు, నైట్ మోడ్లో తీసుకోవచ్చు, మనం పోర్ట్రేట్ మోడ్లో తీసుకోవచ్చు, అలాగే పొనరామిక్లో తీసుకోవచ్చు, అలాగే మ్యాక్రో టైమ్ ల్యాప్స్లో కూడా మనం వీడియోస్ అయితే తీసుకోవచ్చు, అలాగే ఎక్స్పర్ట్లో కూడా మనం వీడియోస్ అయితే తీసుకోవచ్చు. దీని ఇమేజ్ సైజ్ చూసుకున్నట్లయితే మనం ఇమేజ్ సైజ్ వచ్చేసేసి 8160x6144లో అయితే ఉంటుంది. దీని ఫోటో సైజ్ వచ్చేసేసి మనం 4096x3072 pixel అయితే తీసుకోవచ్చు. ఇది 4:3 ratio అయితే ఇదైతే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసేసి 3072x3072లో కూడా మనం ఇదైతే రిజల్యూషన్ అయితే మనం అయితే తీసుకోవచ్చు. ఇది 1:1 ratio అయితే ఇదైతే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసేసి మనం 4096x1840లో ఫుల్ స్క్రీన్లో అయితే మనం అయితే దీనిలోనైతే ఇమేజెస్ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 4096x2304 రెజల్యూషన్లో అయితే మనం అయితే తీసుకోవచ్చు. ఇది 16:9 ratio అయితే మనం అయితే తీసుకోవచ్చు. ఇమేజెస్ సైజ్ అనమాట ఇది ఈ విధంగానైతే ఉంటుంది. ఇంకోటి వచ్చేసేసి వీడియో విషయానికి వచ్చినట్లయితే రార్ కెమెరాతో మనం వీడియోస్ అయితే తీసుకోవచ్చు. సో ఈ వీడియో క్లారిటీ అనేది మనకు 1080 pixel అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసేసి దీన్ని 720 pixel కూడా మనం అయితే తీసుకోవచ్చు. అలాగే వీడియో జూమ్ వచ్చేసేసి మనం రేర్ కెమెరాలో మాత్రమే దీనిలో వీడియో జూమ్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అంటే బ్యాక్ కెమెరాలో మాత్రమే మనం వీడియో జూమ్ అయితే తీసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా ద్వారానైతే మనం అయితే వీడియో జూమ్ అయితే చేసుకోవడానికి అవకాశం అయితే లేదు. అయితే మనం వీడియో జూమ్ చేసుకోవాలంటే మనం 1080 pixel కూడా మనం వీడియో జూమ్ చేసుకోవచ్చు. అలాగే 720 pixel కూడా మనం అయితే వీడియో జూమ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే మనం ఫ్రంట్ కెమెరా ద్వారా 1080 pixel అయితే వీడియోస్ అయితే తీసుకోవచ్చు. అలాగే 720 pixel కూడా మనం వీడియోస్ అయితే తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అయితే మనం ఈ ఫ్రంట్ కెమెరా ద్వారా వీడియో జూమ్ అయితే చేసుకోలేము. అలాగే స్లో మోషన్లో కూడా మనం అయితే వీడియోస్ కూడా మనం అయితే దీని ద్వారా తీసుకోలేమని అయితే వీళ్ళైతే చెప్పడం జరిగింది. నెక్స్ట్ విషయానికి వచ్చినట్లయితే చిప్ అనమాట. వీళ్ళు మీడియాటెక్ హీలియో
G35 అనే ప్రాసెసర్ అయితే వీళ్ళైతే యూజ్ చేయడం జరుగుతుంది. దీని యొక్క స్పీడ్ వచ్చేసేసి అప్ టు 2.3 గిగాహెర్ట్స్ స్పీడ్లోనే అయితే ఉంటుంది. అలాగే దీని కోర్ వచ్చేసేసి 8 కోర్ అనమాట. అలాగే జీపీ విషయానికి వచ్చినట్లయితే ఇలా ఐఎంజీ GE8320 ఉంటుంది. ఇది వచ్చేసేసి మొత్తం 680 మెగాహెర్ట్స్లోనే అయితే దీని స్పీడ్ అయితే ఉంటుందని వీళ్ళైతే చెప్పడం జరిగింది. అలాగే బ్యాటరీ విషయం చూసుకున్నట్లయితే వీళ్ళు 5000 mAh బ్యాటరీని అయితే వీళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. అలాగే దీని ఫాస్ట్ ఛార్జింగ్ కూడా దీనికైతే వాళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే 9 వోల్ట్స్లోను అలాగే 2 ఆంపియర్స్లోనూ అయితే మనం అయితే దీని యొక్క ఫాస్ట్ ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసేసి బయోమెట్రిక్ చూసుకున్నట్లయితే సపోర్టెడ్ సైడ్ ఫింగర్ ప్రింట్ అండ్ ఫేస్ అన్లాక్ అయితే ఉంటుంది. అంటే మనం ఫింగర్ ప్రింట్ ద్వారానైతే దీనైతే అన్లాక్ చేసుకోవచ్చు. అలాగే ఫేస్ ద్వారా కూడా దీనైతే అన్లాక్ చేసుకోవాలని వీళ్ళైతే చెప్పడం జరిగింది. అలాగే సెన్సార్ విషయం చూసుకున్నట్లయితే మనకు వచ్చేసేసి వాళ్ళు జియో మ్యాగ్నెటిక్ సెన్సార్ అయితే, అలాగే లైట్ సెన్సార్, అలాగే ప్రాక్సిమిటీ సెన్సార్, అలాగే యాక్సిలరోమీటర్ అండ్ గ్రావిటీ సెన్సార్ కూడా వీళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సెల్యులర్ నెట్వర్క్ విషయానికి వచ్చినట్లయితే 2 సిమ్ కార్డులు అయితే మనం అయితే దీంట్లో అయితే పెట్టుకోవచ్చు. అలాగే వచ్చేసేసి ఈ 2 సిమ్ కార్డులు కూడా నానో సిమ్ కార్డులు అయితే వీళ్ళైతే పెట్టడానికి అయితే స్లాట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసేసి మనకి ఇది 2G 3G 4G 4G వీళ్ళైతే చెప్పడం జరిగింది. ఇంకా కనెక్టివిటీ విషయాన్ని చూసుకున్నట్లయితే మనకు ఇదైతే బ్లూటూత్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే యూఎస్బీ టైప్ సి పోర్ట్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఇయర్ ఫోన్ జాక్ 3.5 mm అయితే ఇదైతే సపోర్ట్ చేస్తుంది. ఎన్ఎఫ్సి అయితే ఇదైతే నాట్ అయితే సపోర్ట్ చేయదు. ఇంకా ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకున్నట్లయితే వీళ్ళు Android 11 ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఈ ఫోన్లోనైతే వాడడం జరుగుతుంది. అయితే దీన్ని వీళ్ళైతే కస్టమైజ్ చేసుకొని కలర్ ఓఎస్ 11.1గా వీళ్ళైతే మనకైతే ఇవ్వడం జరుగుతుంది. లొకేషన్ టెక్నాలజీ చూసుకున్నట్లయితే వీళ్ళు వచ్చేసేసి వైఫై, మొబైల్ నెట్వర్క్ అండ్ ఎలక్ట్రానిక్ క్యాంపస్ వీళ్ళైతే సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసేసి గూగుల్ మ్యాప్ కూడా ఇదైతే సపోర్ట్ చేస్తుంది. థర్డ్ పార్టీ మ్యాప్కి సంబంధించిన యాప్స్ ఉన్నట్లయితే ఇదైతే సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంత బాక్స్ అని వీళ్ళైతే చెప్పడం జరిగింది. అంటే ఒకవేళ మనం డెలివరీ చేసుకున్నాం అనుకోండి, సో మనకు డెలివరీ చేసినప్పుడు మనకైతే ఏమేమి ఇస్తారనేది వీళ్ళైతే చెప్పడం జరిగింది. ఒకటి వచ్చేసేసి వాళ్ళైతే ఫోన్ ఇస్తారు, ఛార్జర్ ఇస్తారు, యూఎస్బీ డేటా కేబుల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే సిమ్ ఎజెక్టర్ టూల్ అయితే ఒకటైతే ఇవ్వడం జరుగుతుంది. అలాగే సేఫ్టీ గైడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే క్విక్ గైడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రొడక్టివ్ కేస్ కూడా వాళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తం వచ్చేసి మనకు ఈ 7 ఐటమ్స్ అయితే మనకైతే వాళ్ళైతే ఇచ్చి డెలివరీ అయితే చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఈ ఫోన్ కొనాలనుకున్నారు అనుకోండి, నేను దీనికి సంబంధించిన అమెజాన్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఆ లింక్ మీద ట్యాప్ చేసి మీరు కొనుక్కోవచ్చు. సో మీరు ఆ లింక్ మీద ట్యాప్ చేసి కొనుక్కోవడం వల్ల మీకు 10% డిస్కౌంట్ అయితే లభిస్తుంది. సో అది కూడా హెచ్డిఎఫ్సి కార్డు హోల్డర్కు మాత్రమే 10% డిస్కౌంట్ అయితే లభిస్తుంది. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో మనం ఒప్పో వల్ల A55 అనే ఫోన్ గురించి అయితే డిస్కస్ చేసాము. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రచండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లోనే అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్లోనైతే తెలియజేయండి. ఈ వీడియో ఎంతే ఫ్రెండ్? ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.